చర్చించి రెండు వేల పన్నెండులో ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిన స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసారు అధ్యక్ష అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దీస్ ఇంజనీర్స్ ఆర్ మేడ్ అవుట్ సర్టన్ పాయింట్స్ సేయింగ్ దట్ డ్యూరింగ్ ద రీసెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తొమ్మిది హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టాలండి ఎంత అంటే పద్దెనిమిది వందల యాభై ఎకరాలు మాత్రమే ఇది మేము అనడం లేదు అధ్యక్ష వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలు పొందుపరిచిన అంశం అధ్యక్ష A study is made to reduce the FRL of Pranayata Chevalla scheme from the present 152 meters to 151 meters, which would keep the scheme sanctioned unaltered. Similarly, possibility of reducing present FRL from 152 meters to 150 meters has been examined. This will reduce the submergence from 1850 acres to ట్వెల్వ్ ఫిఫ్టీ ఎకర్స్ ఒకవేళ నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తొమ్మిడి హెట్టి దగ్గర నిర్మిస్తే పద్దెనిమిది వందల యాభై ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని నూట యాభై మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే పన్నెండు వందల యాభై ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది గ్రామాలు మునగడం లేదు కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ

బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి రావుకి నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్నా అధ్యక్ష ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ట్ అంటే రావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళ్ళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుంటా కొన్ని మాత్రం కంక్లూజన్ అండ్ రికమెండే కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష పదకొండవ పేజీలు ఉంది అధ్యక్ష తర్వాత నివేదిక ఎట్లాగే హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ ఉన్నారు నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష తమరికి ఇస్తాను తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత సేవల స్కీమ్ నియర్ తుమ్మిడి హెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిన ఇది వినడం ద్వారా ఆయన వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణయుత నియర్ తుమ్మిడీ విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడి ఎట్టి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పింది అధ్యక్ష అదేవిధంగా దేర్ ఈజ్ అ ఫీజిబిలిటీ ఆఫ్ రిడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఐ ఈ బై వన్ మీటర్ వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఏమన్నారంటే చాలా శక్తిశాలి అసలు ప్రపంచాన్ని అంత కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు నూట యాభై రెండు మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మీటర్ల ముంపు కోసం ఒప్పించండి ఒక మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష